ఏమన్నా ర్యాపింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్న థాట్స్ ఏమన్నా ఉన్నాయి? లేదు అసలు అసలు లేదు. ర్యాపింగే ర్యాపే నాకు తిండి పెట్టింది. ఈ రోజు ఇన్ని ఇయర్స్ సర్వైవ్ అయిన ర్యాప్ ద్వారానే యాక్టింగ్ వచ్చింది. సో ఆబ్వియస్లీ నాకు తిండి పెట్టిన దాన్ని నేను మర్చిపోను. సో ఆబ్వియస్లీ ఇట్ ఇస్ యాక్టింగ్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ మై వన్ ఆఫ్ మై ప్యాషన్స్. ఒక ఇది ఉంటాయి కదా చిన్న చిన్న కోరికలు, అది మనం కూడా యాక్టింగ్ చేస్తే బాగుంటుంది సినిమాలు అని. బట్ ర్యాప్ ఇస్ ఆల్వేస్ అదే నా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటైజ్. ఓకే, ఏ కన్నా నువ్వేమంటావు, ర్యాపర్ గానా యాక్టర్ గానా ఈ రెండిట్లో ఏంటి ఎలా చూడాలనుకుంటున్నావు మీ రోల్? అంటే యాక్చువల్లీ ఫస్ట్ నేను అన్నకి ఫ్యాన్ అనమాట. సో యాజ్ అ ర్యాపర్ గానే చూస్తా. ఓకే, ఎందుకంటే అన్న నాకు అట్లానే పరిచయం. సో ఒకసారి యాక్టింగ్ వస్తే అట్లా కూడా చూస్తా. బట్ ఎట్లా అంటే అన్నకి 1 ఇయర్ మేము చాలా మిస్ అయినాం అనమాట. యాక్చువల్లీ సాంగ్స్ కోసం ఇలా ఒక అప్డేట్ వస్తే అది చాలా మిస్ అయినాం. బట్ ఇప్పుడు నుంచి ఐ థింక్ వస్తుంది, కంటిన్యూ వస్తుంది ఇప్పుడు నుంచి. అంటే బ్రూస్ లీ మూవీలో చిరంజీవి గారి ఎంట్రీకి ర్యాప్ చేయటం, ఐ నో ఆఫ్కోర్స్ చిరంజీవి గారు అనగానే అసలు అందరికీ ఆరా ఒక లోపల నుంచి ఆ ఇంట్రెస్ట్ ఇష్టం అలా ఉంటుంది. బట్ ఆయన ఎంట్రీకి ర్యాప్ చేయడం ఆ ఫీల్ ఎలా అనిపించింది? గ్రేటెస్ట్ ఫీల్. ఎందుకంటే చిరంజీవి గారు ఆల్మోస్ట్ ఆఫ్టర్ 7 ఇయర్స్ ఇట్ ఇస్ అ కంబ్యాక్ సార్కి. సో చిరంజీవి సార్ కంబ్యాక్ రావడంతో అండ్ ఒక చిన్న స్మాల్ 10 మినిట్స్ లో 10 మినిట్స్ కనబడతారు సార్ డ్యూరేషన్. సో చిరంజీవి సార్ ఆ 10 మినిట్స్లో మనం ఒక స్పేస్ తీసుకుంటున్నాం, మనమే ర్యాప్ చేస్తున్నామని. ఎప్పుడైతే యూనో ఆ ర్యాప్ వింటున్నానో థియేటర్లో అసలు అంటే కనబడుతున్నాడు చిరంజీవి గారు, అంత పేపర్లో కనబడుతున్నాయి సగం థియేటర్లో. సో అసలు మంచి రెస్పాన్స్ అసలు దానికి తమన్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో చాలా పేరు వచ్చింది చిరంజీవి సార్ ది ర్యాప్ సూపర్ డూపర్ హిట్ అయిందని. తెలుసు ఆ మూవీ అలవైకుంఠపురంలో ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడం, స్టేజ్ మీద అల్లు అర్జున్ గారు పేరు చెప్పడం, హక్ చేసుకోవడం, అయినా ఇంకా వాట్సాప్ డిపి కూడా అదే ఉంది కదా. నేను అల్లు అర్జున్ సార్ చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను అసలు. అంటే నేను అంటే స్టైల్ కూడా సార్ ని చూసి నేర్చుకున్నాను. అంటే చిన్నప్పుడు అయినా నారియా బ్యాగ్ తీసుకున్నాను, ఆ దేశం మొదలు 6 ప్యాక్ ప్లస్ బన్నీ మూవీలో హెయిర్ స్ట్రైటన్ చేయడం, ఇవన్నీ సార్ నుంచి చూసి నేర్చుకో. అందుకే స్టైలిస్ట్ బన్నీ సార్. సో ఆయన నుంచే స్టైల్ చేసుకుంటు. సో ఆయనను చూసి చాలా యూనో మోటివేట్ అయ్యారు. బట్ ద వే హీస్ ఇప్పుడు ఒక్కసారి కూడా ఇంత అందరు హీరోస్ని ఆల్మోస్ట్ వర్క్ చేశాను, పెద్ద పెద్ద స్టార్స్కి వర్క్ చేశానని అల్లు అర్జున్ సార్కి మాత్రం టైం పట్టదు. సో అంతే అదే సఫర్ కఫ్ అల్ మీట్ అవుతాయి అంట. సో అలా ఆల్మోస్ట్ ఆల్ 10 ఇయర్స్ తర్వాత ప్రాపర్గా మంచి హిట్ అంటే సార్కి పాడడం ఒక ఎత్తు, ఆ సాంగ్ హిట్ అవ్వడం ఇంకో ఎత్తు. సో దానికి లైక్ టు థ్యాంక్ మళ్ళీ తమన్ సార్కి దిస్ ఆపర్చునిటీ. అంటే బన్నీ సార్ ఏంటంటే నేను ఉపాసన సార్ ఉపాసన మ్యామ్కి ఒకటి సేమ్ మదర్తో ఒక సాంగ్ చేశాను, ఒక ఎన్వైరన్మెంట్ అంటే వాటర్ సేవ్ వాటర్ అనే కాన్సెప్ట్ తోటి ఉపాసన మ్యామ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇలా వర్క్ చేద్దాను. సో వర్క్ చేశాక అది బన్నీ సార్ చేశారు, చూసాక ఇమ్మీడియట్లీ తమన్ సార్కి ఫోన్ చేసి ఇలా రోల్ తోట ర్యాప్ సాంగ్ చేద్దాం అనేసి అన్నప్పుడు తమన్ సార్ ఆల్రెడీ రోల్ మనకు వర్క్ చేస్తారు, వీ కెన్ వర్క్ అనేటని సార్ పిలిచి సో డిజైన్ చేస్తారు. దాన్ని మంచిగా ప్రాపర్గా ర్యాప్ని ఇట్లా పాడితే దాన్ని కరెక్ట్ ఇట్లా కరెక్ట్ కూర్చోబెట్టండి సాంగ్లో. సో మంచి రెస్పాన్స్ వచ్చింది.